కాకినాడ జిల్లాలో 16 రోజులుగా మకాం వేసి ప్రజలను హడలెత్తిస్తున్న పులి మెల్లగా వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అడవి వైపునకు పులి మళ్ళుతున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే అది వెళ్ళినట్లే వెళ్లి మళ్లీ వెనక్కి మళ్లకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్లీ గ్రామాల పరిసరాల్లో తిష్టవేసి ప్రమాదకరంగా ప్రవర్తిస్తే బంధించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో 16 రోజులుగా ప్రజల్ని హడలెత్తిస్తున్న పులి అడవి దారి పట్టినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అది వచ్చిన దారినే వెనక్కి మళ్లుతోందని గుర్తించినట్లు వెల్లడించారు. ప్రతిపాడు మండలం పెద్దపాలెం వద్ద పులి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చంద్రబాబు సాగర్, సుబ్బారెడ్డి సాగర్ గుట్టల పరిసరాల్లో అది సంచరిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 2 గేదెలపై పులి దాడి చేయబోగా అవి తప్పించుకున్నాయని అధికారులు తెలిపారు. అది కిత్తమూరిపేట కొండ ఎక్కితే రాజవమ్మంగి వైపు అడవుల్లోకి పయనించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సరే మేడం, అయితే ఒకసారి పులి దృష్టి ఇప్పటి వరకు మనుషుల మీద పడలేదని, దాని స్వభావం మారేలా మనం ప్రవర్తిస్తే ప్రమాదకర పరిణామాలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అది అడవి వైపు వెళుతున్నందున అలా వెళ్లిపోయేలా సిబ్బంది ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పులి వెనక్కు మళ్లినా లేదంటే అక్కడే తిష్టవేసి దాడులు చేసినా మత్తుమందిచ్చి బంధించేందుకో అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు స్పష్టం చేశారు. బోన్ దగ్గరికి రావడం జరిగింది. బోన్ అన్ని కూడా చూసింది, కానీ లోపలికి రాలేదు. కానీ మూమెంట్ కూడా 2 రోజులుగా బోన్ దగ్గరికి కూడా మూమెంట్స్ లేదు. ఈ నేపథ్యంలో రిజర్వ్ ఫారెస్ట్ వైపు అనిమల్ మూవ్ అయింది కాబట్టి, ఇప్పుడు క్యాటిల్ కిల్ కూడా జరగలేదు కాబట్టి, ఇంకా అది విలేజ్ వైపు తిరిగి రాకుండా ఉన్న ప్రయత్నం మాత్రం మనం చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అది మళ్ళీ తిరిగి వెనక వచ్చింది, మళ్ళీ క్యాటిల్ కిల్స్ మొదలవుతుంది, లేదా ట్రాప్ కేజెస్ కంటిన్యూస్గా మనం పెడుతున్నాము, దానిలో కూడా పడలేదు, ప్రజలకు ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో దాన్ని కెమికల్ ఇమ్మొబిలైజేషన్ అంటారు, ట్రాంక్లైజ్ చేస్తూ ఆ పట్టుకోవడానికి సంబంధించిన ప్రిపరేటరీ వర్క్స్ అన్నీ కూడా మేము చేస్తున్నాము. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే పులి అడవి వైపునకు మళ్లుతున్న ఈ తరుణంలో పరిసర గ్రామాల ప్రజలు సంయమనం పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.